ఫ్రెండ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మేరే సాయి 1179 ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము. విశ్వాస్ తన తండ్రి కోసం ఎదురు చూస్తూ, అమ్మా ఏమిటి నాన్నగారు ఇంకా ఇంటికి రాలేదు అని అడగ్గా ఆమె, నాకు కూడా తెలీదు నాన్నా, నువ్వు వెళ్ళి పడుకో అని అంటుంది. వెంటనే పిల్లవాడు, నాకు నిద్ర రావడం లేదమ్మా అని మాట్లాడుతూ ఉండగా ఆమెకి ఏదో గుండెల్లో నొప్పిగా ఉన్నట్టు అలా పట్టుకుంటుంది. ఏమైంది అని కంగారు పడుతూ, అమ్మా ఇదిగో కొంచెం నీరు తాగు అని అంటాడు. వెంటనే ఆమె అలా ఇబ్బంది పడుతూనే కొంచెంగా నీరు తాగుతూ ఉంటుంది. అదే సమయానికి తండ్రి అక్కడికి చేరుకుని, ఏమైంది, ఏదో కంగారుగా కనిపిస్తున్నావు, ఏమిటి విషయం అని అడుగుతారు. వెంటనే ఆమె, ఏదో గుండెలో మంటగా ఉందండి, కొంచెం బాగోలేదు అని అలా కంగారు పడుతూ మాట్లాడగా, వెంటనే అతను, నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను సమయానికి భోజనం చేయమని, చూడు నీవు అసలు నా మాట విననే వినవు, ఇప్పుడు చూడు ఎలా ఇబ్బంది పడుతున్నావో అని మాట్లాడుతూ ఉండగా అతని మాటల్లో మార్పుని గమనించి, మీరేమిటి అలా మాట్లాడుతున్నారు, మీకు అంతా బాగానే ఉందా, ఆరోగ్యం సరిగానే ఉందా అని చెప్పి కంగారుగా అడుగుతుంది. వెంటనే అతను పక్కకు చూడగా, మీ కళ్ళేమిటి ఇంత ఎర్రగా ఉన్నాయి, అలాగే మీరు కూడా ఏదో ఇబ్బంది పడుతున్నట్టుగా కనిపిస్తున్నారు అనక, వెంటనే అతను, అలాంటిది ఏమీ లేదు అని చెప్పి అలా అతను నడుస్తూ, విశ్వాస్ నేను నీ కోసం ఎన్ని తీసుకువచ్చానో తెలుసా అని అలా, పిల్లవాడిని బాగా చూసుకోవాలనుకుంటున్నాను కదా, అందుకే కొంచెం ఎక్కువ పని చేస్తున్నానులే అని తన కోసం తీసుకువచ్చిన వస్తువులు బొమ్మలు వాటన్నిటినీ అలా చూపిస్తూ, ఇదిగో నీ కోసం ప్రత్యేకంగా కోట్ తీసుకువచ్చాను, అలాగే వీటిని సన్ గ్లాసెస్ అంటారు, ఆంగ్లేయులు ధరిస్తారు, ఇదిగో అని నీకోసమే ఇవన్నీ బొమ్మలు తీసుకువచ్చాను, తీసుకో అని చెప్పి అతని చేతిలో ఉంచి, వెళ్ళి ఆడుకో అని అంటారు. పిల్లవాడు చాలా సంతోషంగా అవన్నీ తీసుకొని అక్కడి నుంచి వెళ్తాడు. వెంటనే భార్య కంగారు పడిపోతూ, ఏమండి పిల్లవాడు గత కొద్ది రోజులుగా సరిగా హోంవర్క్ చేయడమే లేదు అని చెప్పి కంప్లైంట్స్ వస్తున్నాయి, మీరేమో ఇప్పుడు ఇవన్నీ తీసుకువచ్చి ఆడుకోమని పంపిస్తున్నారు, మీకు ఇది సరి అయిందే అనిపిస్తుందా, ఈ సమయంలో ఆడుకోమని చెప్పడం అది ఎంతవరకు కరెక్ట్, అతను నిద్రపోవాల్సిన సమయం కదా ఇది, మీరు కనుక ఇలా ఎంకరేజ్ చేస్తే అతను పూర్తిగా ఇక చదువులో అశ్రద్ధ చేస్తాడు అని మాట్లాడుతూ, చూడండి నేను మీకోసం భోజనం వడ్డిస్తాను తిందుడు అనగా, వెంటనే అతను, లేదు వైశాలి నేను ఈరోజు భోజనం కూడా చేసేసాను, ఇదిగో నేను నీ కోసం ఏం తీసుకువచ్చానో చూడు అని అలా ఆమెకి తీసుకువచ్చిన ఆ యొక్క చెవిదుద్దులు చూపిస్తాడు. వెంటనే ఆమె, వాసన వస్తుంది మీరు తాగి వచ్చారా అని అడుగుతాడు. వెంటనే అతను, నీకు తెలుసా ఈరోజు నాకు ప్రమోషన్ వచ్చింది, అందుకే నాకు ప్రమోషన్ ఇచ్చిన వారు నన్ను ఆహ్వానించారు, ఇద్దరం కలిసి అలా వెళ్ళాము, అతను వెంటనే ఇలా ప్రమోషన్ వచ్చిన సమయంలో అందరూ తాగుతారు అని నన్ను ఎంకరేజ్ చేయడంలో చేసేదేమీ లేక అలా తాగాల్సి వచ్చింది, నీకు తెలుసా ఇప్పుడు రోజుకి నాకు 3 రూపాయలు డబ్బులు వస్తాయి అనగా, వెంటనే ఆమె, అసలు ఏం మాట్లాడుతున్నారండి, గురు పౌర్ణమి రోజు మీరు ఇలా తాగి వచ్చిందే కాకుండా ఈ యొక్క ప్రభావం పిల్లవాడి మీద పడుతుందని కనీసం ఆలోచించకుండా ఇప్పుడు మీరు ప్రవర్తిస్తున్నారు చూసారా, ఇదేమీ నాకు నచ్చలేదు అని అంటారు. వెంటనే అతను, చూడు నీవు నా మూడ్ని స్పాయిల్ చేయొద్దు, నేను చాలా సంతోషంగా ఉన్నాను ఈరోజు నాకు ప్రమోషన్ వచ్చినందుకు, నన్ను నా బాస్ మెచ్చుకున్నారు, ఇంతకు మించి ఏం కావాలి చెప్పు, నేను అటువంటి మిల్లులో పనిచేస్తున్నప్పుడు సర్వసాధారణంగా ఎవరైనా నా తోటి ఉద్యోగులు కానీ నా పైన మేనేజర్స్ కానీ పిలిచినప్పుడు నేను వెళ్లాల్సి ఉంటుంది అనగా, వెంటనే ఆమె, చూడండి మీరు డబ్బు తప్ప దేనికి ప్రాముఖ్యత ఇవ్వడం లేదు అని నాకు అర్థమవుతుంది అని అలా కోపంగా మాట్లాడుతుండగా, వెంటనే అలా అతను, చూడు నీకు నచ్చితే ఆ చెవుదుద్దులు నీతో పాటు ఉంచుకో అంతే, లేదంటే విసిరేయ్, నాకు నిద్ర వస్తుంది నేను పడుకోవాలనుకుంటున్నాను, నన్ను ఇలా మాటలతో విసిగించవద్దు అని కోపంగా అంటాడు. ఇంతలో ఆమె, చూడండి మీ నాన్న అమ్మగారు ప్రతిరోజు నీతో కలిసి భోజనం చేసేవారు, ఆ సమయాన్ని వాళ్ళు మిస్ అవుతున్నారు, మీ పిల్లవాడితో కలిసి మీరు రోజు అలా ఈతకు వెళ్ళేవాళ్ళు, అలాగే పిల్లవాడితో హోంవర్క్ చేయించేవాళ్ళు, ఆ రోజులు కూడా పూర్తిగా పోయాయి, ఇవన్నిటినీ మర్చిపోతున్నారు మీరు అని మాట్లాడుతూ ఉండగా అతను, నాకు నిద్ర వస్తుంది అని అలా పడుకొని నిద్రపోతాడు. మరోవైపు కుల్కర్ణి సర్కార్ చాలా ఆవేశంగా ద్వారకామాయి వద్దకు చేరుకుని, హే ఫకీర్ బయటికి రా, అసలు నీకు ఎంత ధైర్యం ఉంటే నీవు నా విషయాల్లో జోక్యం చేసుకుంటావు, ఈరోజు నేను నిన్ను వదిలిపెట్టేది లేదు అని వాళ్ళు ఎదురుగా చేరుకునేసరికి లోపల సాయి లేరనే విషయం అర్థమవుతుంది. వెంటనే సంతాజీ, సర్కార్జీ
ఈ ఫకీర్ మీరు వస్తున్నారని ముందుగానే గ్రహించి ఇక్కడి నుంచి బయటికి పారిపోయినట్టుగా ఉన్నాడు అని అంటారు. వెంటనే అక్కడి వారంతా అలా కంగు తిని సర్కార్ ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అని ఆలోచనగా చూస్తూ ఉంటారు. వెంటనే కులకర్ణి సర్కార్, ఏది ఏమైనా కానీ ఈరోజు నేను ఆ ఫకీర్ని వదిలిపెట్టేదే లేదు. అతను నాకు ఇబ్బంది పెట్టేలాగా పనుల్లో అడ్డుపడ్డాడు. అసలు ఖచ్చితంగా ఈరోజు అతనికి నేను తగిన గుణపాఠం నేర్పించి తీరుతాను. నన్ను ఆంగ్లేజీ ప్రభుత్వ అధికారుల ముందు తలదించుకునేలాగా అవమానించేలాగా నా పనుల్లో చెయ్యి పెట్టాడు కదా, తప్పకుండా దీనికి తగిన మూల్యం చెల్లించుకునేలాగా చేస్తాను, అతని అంత చూస్తాను అని ఆవేశంగా మాట్లాడుతూ ఉండగా వెంటనే సంతాజీ, హే నీవు ఆ సుత్తి తీసుకొని వెంటనే ఆ గోడలు వాటన్నిటినీ బద్దలు కొట్టు అని ఒక మనిషిని ఆదేశిస్తాడు. వెంటనే అతను అలా ప్రయత్నం చేస్తాడు. ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడాను ఆ యొక్క సుత్తి పైకి లెగవదు. వెంటనే అతను కంగారు పడుతూ ఇది లేవడం లేదు అనగా వెంటనే కులకర్ణి సర్కార్, ఏం మాట్లాడుతున్నావు, ఇంతున్నావు కనీసం ఆ సాధారణమైన సుత్తిని కూడా పైకి లేపలేకపోతున్నావా, సరిగ్గా ప్రయత్నం చెయ్యి అని కోప్పడతాడు. వెంటనే అతను, ఇది ఉన్నపలంగా ఎందుకో బండరాయంత బరువయింది, నాకు అర్థం కావడం లేదు అని అంటారు. వెంటనే కులకర్ణి సర్కార్, ఏం మాట్లాడుతున్నావు, మొదట ప్రయత్నం చెయ్యి, తినడానికి ఇంత తిండి తిన్నావు కదా అని కోప్పడతారు. వెంటనే అతను అలా ప్రయత్నం చేయగా చేయగా ఒక్కసారిగా అతను గట్టిగా తన బలమంతా ఉపయోగించడంతో ఆ సుత్తి అమాంతం అలా గాల్లోనికి ఎగురుతుంది. ఆ తర్వాత ఒక్కసారిగా అది కిందకి జారుకునే వస్తూ ఉండగా కులకర్ణి సర్కార్ తల మీద పడబోతూ అలా ఉంటుంది. అది గ్రహించిన సర్కార్ కూడా అలా అమాంతం భయపడిపోతాడు. ఇంతలో అది సర్కార్ తలని తాకకుండా సాయి తన చేయిని అడ్డుపెట్టి ఆపుతారు. వెంటనే సాయి, చూడండి సర్కార్జీ, మనం చేసిన పనులకి తప్పకుండా శిక్షల్ని అనుభవించాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరూ అని అంటారు. వెంటనే కులకర్ణి సర్కార్ చాలా ఆవేశంగా, చూడు బైరాగి, నేను గత కొద్ది సంవత్సరాలుగా నేను చూస్తూనే ఉన్నాను, నీవు ప్రతి ఒక్క విషయంలోని కలగజేసుకుంటున్నావు, ఇప్పటిదాకా నేను అంత సీరియస్గా తీసుకోలేదు, ఈరోజు మాత్రం నీవు నన్ను ఆ ఆంగ్లేజీ ప్రభుత్వ అధికారుల ముందు అవమానించేలాగా నేను ఆ పులిపిల్లను తెప్పించుకోవాలని ప్రయత్నం చేస్తే అందులో కూడా నీవు అడ్డుపడి నన్ను చాలా ఇబ్బంది పెట్టావు, కాబట్టి ఖచ్చితంగా దీనికి నీవు తీవ్ర పరిణామాలని ఎదుర్కోవాల్సి ఉంటుంది, నాకు ఆ పులిపిల్ల కావాల్సి ఉంటుంది, నేను ఆ యొక్క హెన్రీ గారికి మాట ఇచ్చాను, ఏది ఏమైనా కానీ పులిపిల్లని తీసుకువచ్చి ఇస్తాను అని చెప్పి, కానీ నీవు అడ్డుపడి ఆ మనోహర్ పులిపిల్లని తీసుకురానియకుండా తల్లితో పాటు ఇచ్చి పంపించేశావని తెలిసింది, నేను ఊరుకునేది లేదు, నీవు స్వయంగా ఆ యొక్క పులిపిల్లని తీసుకొనిరా, నీవే చెబుతూ ఉంటావు కదా పక్షులు జంతువులని తేడా లేకుండా ప్రతి ఒక్కరితోనూ నాకు సత్సంబంధాలు ఉంటాయి, నేను చెప్పిన విధంగానే మూగజీవాలు కూడా నడుచుకుంటాయని, ఇప్పుడు చెప్పిన విధంగానే ఆ పులిపిల్లని తీసుకురా అని అంటారు. వెంటనే అలా సాయి, స్వయంగా మీరే వచ్చి ఇప్పుడు ఇక్కడ నన్ను అడిగారు కదా ద్వారకామాయి వద్ద, తప్పకుండా మీకోసం నేను తీసుకువచ్చేలా చేస్తాను, స్వయంగా అదే వచ్చేలాగా చేస్తాను, మీరే సహాయం అడిగారు కదా అని అలా సాయి శబ్దం చేస్తారు జంతువులకి పెద్దగా వినిపించేలాగా. వెంటనే సంతాపంతా పెద్దగా నవ్వుతూ, ఇతనికి ఈ వయసులో ఎందుకు ఇటువంటి విధంగా శబ్దం చేయాలనిపిస్తుంది, చూస్తుంటే మతి భ్రమించినట్టుగా ఉంది, అందుకే ఈ విధమైన శబ్దాలు చేస్తున్నాడు అడవిలో వాళ్ళు చేసేటట్టుగా అని అంటారు. వెంటనే కులకర్ణి సర్కార్, హరి ఓం హరి ఓం అని అతను కూడా చాలా పెద్దగా నవ్వుతూ, చూస్తుంటే నీవు ఏదో గొరక పెడుతున్నట్టుగా అనిపిస్తుంది, ఏమిటిది అని పెద్దగా నవ్వుతాడు. మరలా సాయి అలా శబ్దం చేస్తూ ఉంటారు. వెంటనే కులకర్ణి సర్కార్ సంతాపంతా చెప్పినట్టుగానే నిజంగా ఇతనికి మతి భ్రమించినట్టుంది, ఏదో ఇటువంటి శబ్దాలు చేస్తున్నాడు అని వాళ్ళు పెద్ద పెద్దగా నవ్వడం మొదలు పెడతారు. ఒక్కసారిగా అలా పులి గర్జించిన శబ్దం అలా వినిపిస్తుంది. అలా అక్కడ వారంతా కంగు తిని అలా కంగారుగా చూస్తూ ఉంటారు. వెంటనే సర్కార్, ఏమిటా శబ్దం, ఎక్కడి నుంచి వినిపిస్తుంది అని కంగారుగా మాట్లాడుతూ ఉంటారు. వెంటనే సాయి, మీరే అడిగారు కదా సర్కార్జీ ఆ పులి పిల్లని తీసుకురమ్మని చెప్పి, ఇప్పుడు ఆ పులితో పాటు తన పిల్ల కూడా ఇక్కడికి అడవి నుంచి రావడం జరుగుతుంది, అవి బయలుదేరి వస్తున్నాయి అని అంటారు. వెంటనే అలా ఆ మాటలు విన్న సర్కార్ అక్కడ వాళ్ళంతా అలా కంగు తింటారు. వెంటనే సర్కార్, ఏమిటి పులి వస్తుందా ఇక్కడికి అని కంగారు కంగారుగా మాట్లాడుతూ ఉండగా వెంటనే సాయి, హా వస్తుంది తన తల్లితో కలిసి ఆ పులి పిల్ల అని అంటారు. వెంటనే చిన్నవాడైన పంతాజీ అలా కంగారు పడిపోతూ వెంటనే, సర్కార్జీ
ఈ బైరాగి కొన్నిసార్లు తన మాయలు మంత్రాలు ఉపయోగించి ఏదైనా చేస్తూ ఉంటాడు. ఇప్పుడు నిజంగానే ఆ పులి పులిపిల్ల రెండు ఇక్కడికి వచ్చాయే అనుకో, మనకి అసలు ఇక నమ్మకమే ఉండదు భూమి మీద బతికి ఉంటామని. అవి మన ఎముకలతో సహా తిని పిప్పి పీల్చేస్తాయి అని కంగారుగా మాట్లాడతారు. వెంటనే కులకర్ణి సర్కార్, చూడు బైరాగి, ఇప్పుడు ఆ పులిని రావద్దని చెప్పు. ఎలాగో ఆ యొక్క ప్రభుత్వ అధికారి హెన్రీ వెళ్ళిపోయారు, ఇప్పుడు అది రావాల్సిన అవసరం లేదు. ఈసారి ఎప్పుడైనా అవసరం ఉంటే దాన్ని పిలుద్దు, కానీ ఇప్పుడైతే ఇక పిలవద్దు అని అంటారు. వెంటనే సాయి, మీ ఇష్టం సర్కార్ అని అంటారు. వెంటనే కులకర్ణి సర్కార్ అలా మరలా కంగారు పడిపోతూ, చూడు బైరాగి, నీవు నేను చెప్పిన విధంగా లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాను. అది ఏమిటి అంటే, ఈసారి నుంచి నా యొక్క విషయాల్లో నీవు జోక్యం చేసుకోవద్దు. అలా కాదని నీవు జోక్యం చేసుకున్నట్టయితే తీవ్ర పరిణామాల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొంటాయి. హరివోం అని వారి మనుషులతో కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. రేపు విశ్వాస్ తండ్రి అలా నిద్రలేచి తను తయారవుతూ ఉండగా వెంటనే భార్యని, పిల్లవాడు లేచాడా అని అడుగుతారు. ఆమె హా లేచాడు అనగా, సరే నేను ఈరోజు వాడిని కలిసి ఆ తర్వాత మిల్లుకు బయలుదేరుతాను, వాడిని పిలువు అనగా, ఆడు నిద్ర లేచి ఆడుకోవడానికి వెళ్ళాడండి అని అంటారు. వెంటనే ఇంత పొద్దున్నేనా, ఎందుకు అనగా, వెంటనే భార్య, పిల్లలందరూ కబడ్డీ కాంపిటీషన్ ఉందని ఆడుకోవడం మొదలు పెట్టారు, వచ్చే వారం కాంపిటీషన్ ఉందంట, అందుకే ప్రతిరోజు ఉదయాన్నే సాధన చేయడానికి వెళ్తున్నారు ద్వారకామాయి వద్దకి అని అంటారు. వెంటనే అలా అతను, కానీ నన్ను కలిసిన తర్వాత వెళ్ళడం అలవాటు కదా వాడికి అని అంటారు. ఇంతలో ఆమె, మీరు అతని కోసం ఏమైనా చేస్తున్నారా, ముందుగా వస్తున్నారా? లేదు కదా, మీరు అతని కోసం ఆ సన్ గ్లాసెస్, కోటు అవి తీసుకొచ్చానని చెప్పారు కదా, అవి వేసుకొని వాడు మురిపంగా తన స్నేహితులకు చూపించాలని పొద్దు పొద్దున్నే లేచి అమాంతం బయలుదేరి వెళ్ళాడు అని చెప్పగా అలా అతను ఆలోచనలో ఉంటారు. మరోవైపు విశ్వాస్ తన తండ్రి తీసుకువచ్చిన ఆ యొక్క దుస్తులు వేసుకొని అలా గ్రామం అంతా నడుచుకుంటూ ద్వారకామాయి వద్దకు చేరుకుంటారు. అక్కడ పిల్లలంతా అతన్ని ఆశ్చర్యకరంగా చూస్తూ ఉండగా, ఏమిటి నన్ను గుర్తుపట్టలేదా, నేను మీ స్నేహితుణ్ణి విశ్వాస్ని అని అంటారు. వాళ్ళ అందరూ, వావ్, చూడడానికి చాలా అద్భుతంగా ఉన్నావు ఈ దుస్తుల్లో అని అలా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. వెంటనే, నీకు ఇవి ఎక్కడివి అని అడగ్గా, మా నాన్నగారికి ప్రమోషన్ వచ్చిందంట, మా నాన్నగారు ఇప్పటి నుంచి ఒక గొప్ప స్థాయిలో ఉంటారు కదా, అందుకే నా కోసం ప్రత్యేకంగా వీటిని తీసుకువచ్చారు, సన్ గ్లాసెస్, అలాగే ఈ యొక్క కోటు కూడా. మేము మా స్థాయికి తగ్గట్టుగానే ఉండాల్సి ఉంటుంది కదా అని అంటారు. వెంటనే పిల్లలంతా, నిజంగా నీవు ఈ దుస్తుల్లో చాలా అద్భుతంగా ఉన్నావు అని అలా వాళ్ళందరూ మెచ్చుకుంటారు. ఇంతలో అతను, మా నాన్నగారు ఇంకొక దాన్ని కూడా తీసుకువచ్చారు అని అలా తను తీసుకువచ్చిన దాన్ని చూపిస్తూ అలా గాల్లోనికి విసిరేస్తారు. వెంటనే అది మరలా తిరిగి చేతిలోనికి రాగా పిల్లలందరూ, ఇదేదో భలే విచిత్రంగా ఉందే, నీవు విసిరేస్తే అది గాల్లోనికి తేలి అలా చక్కర్లు కొట్టుకుంటూ మరలా నీ చేతి దగ్గరకు వచ్చింది అని మాకొకసారి ఇవ్వవా అని అడుగుతారు. వెంటనే విశ్వాస్, ఇది సాధారణమైనది కాదు, ఎలా పడితే అలా ఉపయోగించడానికి, చాలా ఖరీదైన వస్తువు కాబట్టి మీరు పాడు చేస్తారు, నేను ఇవ్వబోను అని అంటారు. వెంటనే ప్రహ్లాద్, మరేం పర్వాలేదు, మా తాతగారు కూడా నా కోసం ఇటువంటి దాన్ని తీసుకువచ్చారు, నేను సాయంత్రం తీసుకువస్తాను, మన అందరం కలిసి ఆడుకుందాం చేతన్ అని అలా సర్ది చెప్తారు. వెంటనే పిల్లలు, చూడు నీవు ఇంటికి వెళ్ళి ఈ యొక్క దుస్తుల్ని తీసేసి ఆటకు వస్తావా, లేదంటే ఇప్పుడు నీవు మాతో కలిసి ఆట ఆడడానికి వస్తావా, ఇప్పటికే బాగా ఆలస్యమైపోయింది కదా, మనం సాధన చేయడం మొదలు పెట్టాల్సి ఉంటుంది కదా, ఏమిటి కబడ్డీ ఆటకి వస్తున్నావా రావట్లేదా అని అడుగుతారు. వెంటనే విశ్వాస్, నేను ఈ కబడ్డీ ఆటకి కెప్టెన్గా ఉండాలనుకుంటున్నాను, మీరు నాకు కెప్టెన్ హోదా ఇచ్చినట్టయితే నేను ఈ ఆటలో పాల్గొంటాను అని అంటారు. వెంటనే వారంతా, అదేమిటి, ఎప్పటి నుంచో ప్రహ్లాద్ కెప్టెన్గా ఉండడం అలవాటు కదా, అతను ఆట కూడా బాగా ఆడతాడు, అటువంటి అతన్ని పక్కన పెట్టి నీవు ఎప్పుడు చూడు ఊరికే అవుట్ అయిపోతావు, అటువంటి నీకు కెప్టెన్ పదవి ఇస్తే అప్పుడు అసలు టీం ఏమైపోతుంది, రేపు అసలు విజయం సాధించగలుగుతుందా, లేదు లేదు మేము ఇవ్వబోము అని అంటారు. వెంటనే అలా ఒక్కసారిగా విశ్వాస్కి ఇంతకుముందు జరిగిన సంఘటన గుర్తు వస్తుంది. అతను అలా చాక్లెట్లు తింటూ ఉండగా పిల్లలు చేరుకోగానే తన జోబిలో నుంచి చాక్లెట్లు తీసి ఇవ్వడంతో వాళ్ళంతా ఆశగా ఆ చాక్లెట్లని తీసుకున్న సందర్భం గుర్తురాగా వెంటనే అతను తన జోబిలో నుంచి కొన్ని చాక్లెట్లని అలా తీసి వారి ముందు ఉంచుతారు.
మీ అందరికీ ఇవి ఇష్టమేనా అని అడుగుతారు. వాళ్ళు మౌనంగా ఉండగా, చూడండి నా దగ్గర ఇటువంటి చాక్లెట్లు ఒక డబ్బా నిండా ఉన్నాయి. మీరు గనక నన్ను టీమ్ కెప్టెన్ చేసినట్టయితే ప్రతిరోజు ఇటువంటి చాక్లెట్లను తెచ్చి ఇస్తాను అనగా వాళ్ళంతా అలా ఆలోచనలో ఉండిపోతారు. రేపు విశ్వాస్ తండ్రి అలా నడుచుకుని వెళ్తూ ఉండగా కొంత దూరం వెళ్లేసరికి సాయి ఒక ఇంటి వద్ద భిక్ష తీసుకోవడం కనిపిస్తుంది. వెంటనే అతనికి ముందు రోజు తాను తాగి సాయిని కలిసిన సందర్భం గుర్తురాగా, నేను ఇప్పుడు సాయికి ముఖం ఎలా చూపించగలను? మౌనంగా పక్క నుంచి వెళ్ళిపోతాను. సాయంత్రం క్షమాపణతో సాయికి కొన్ని మిఠాయిలు తీసుకొచ్చి ఇస్తే సరిపోతుంది అని అతను ఒక పక్క నుంచి నడుచుకుని వెళ్తూ ఉంటారు. ఇంతలో కొంత దూరం వెళ్లేసరికి సాయి కనిపిస్తారు. సాయి, మీరు ఇందాక అక్కడ ఉన్నారు అని చెప్పి అలా కంగారుగా మాట్లాడతాడు. వెంటనే సాయి, చూడు నీవు ఇలా కంగారు పడవలసిన అవసరం లేదు, అలాగే క్షమాపణ అడగవలసిన అవసరం అంతకంటే లేదు. ఒకటి గుర్తుపెట్టుకో, నీవు ఏం చేస్తున్నా అది నీకు సరి అయినది అని నీ మనసుకి అనిపించాల్సి ఉంటుంది అనగా వెంటనే అతను, సాయి క్షమించండి, నిన్న రాత్రి నేను తాగి వచ్చాను, అలాగే మీతో మాట్లాడాను. నిన్న ఒక్కరోజే, మరోసారి అటువంటిది జరగదు. కారణం ఏమిటి అంటే నాకు ప్రమోషన్ వచ్చింది సాయి, అందుకే అధికారులు నన్ను కలిసి వారితో పాటు తీసుకుని వెళ్ళడం జరిగింది. అందువల్లనే అలా పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న గురు పౌర్ణమి సందర్భంగా కూడా నేను చాలా సంతోషంగా ఉన్నాను నాకు ఇటువంటి ప్రమోషన్ రావడం అని అలా మాట్లాడుతూ ఉంటారు. వెంటనే సాయి, చూడు నీవు ప్రమోషన్ పొందినట్టయితే నీ కుటుంబ సభ్యులతో కలిసి దాన్ని పంచుకునే ప్రయత్నం చెయ్యి. అంతేకాని నీవు ప్రాముఖ్యత ఇతరులకు ఇచ్చినట్టయితే దానివలన ఎవరికి లాభం ఉంటుంది? ఒకసారి ఆలోచించు అని చెప్పి సాయి అతనికి నెమ్మదిగా అర్థమయ్యేలాగా వివరించి, ఏం చేసినా నీ మనసుకి నచ్చింది చెయ్యి, నీవు సంతోషంగా ఉండాల్సి ఉంటుంది, ఆచితూచి నిర్ణయాలు తీసుకో అని అంటారు. వెంటనే అతను ఆలోచనలో ఉండగా మిల్లు అలా సైరన్ సౌండ్ వినిపిస్తుంది. సాయి, సమయమైంది, నేను మిమ్మల్ని తర్వాత కలుస్తాను అని అక్కడి నుంచి బయలుదేరుతాడు. ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చేటైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.